ఈ భర్తరెడ్డి గారేమో ఇంటర్వ్యూ ఉంది రా రోషన్ అన్నాడు, ఈ ఫోన్ ఏమో ఎత్తట్లేదు, అందుకే డాక్టర్స్ అని నమ్మాను. ఈయన యాక్టర్ లాగా ఇప్పుడు బిహేవ్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మిల్లెట్ మార్బుల్స్ ఉంటుంది, వచ్చే వచ్చే అన్నాడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. యాక్టర్ కమ్ డాక్టర్ భర్తరెడ్డి గారు, ప్లీజ్ లిఫ్ట్ ద ఫోన్. సో చూద్దాం ఒకసారి భయ్యా, ఇక్కడ మిల్లెట్ మార్బుల్స్ కదా, ఈ పక్కన మిల్లెట్ మార్బుల్స్ ఇక్కడ ఉంది. భర్తరెడ్డి గారు ఎక్కడున్నారు? ఉన్నారా? మరి ఇంటర్వ్యూ అని చెప్పారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. సో అట్లీస్ట్ మీడియాకి రెస్పాన్స్ అవ్వాలి కదా, రమ్మని చెప్పారు మిల్లెట్ మార్బుల్స్ అని. నేను చాలా పెద్దదేమో అనుకున్నాను, ఎక్కడ అక్కడి నుంచి అడుగుకుంటా వస్తున్నాను, ఎవ్వరు చెప్పట్లేదు. ఓకే, సో ఇవన్నీ మిల్లెట్ మార్బుల్స్లో ఉంటాయి. ఓకే, మిలిటర్ ఆల్కలైజింగ్, మిలిటర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్. సో టోటల్గా రాగి, ఓకే, చూసారా మిల్లెట్ మార్బుల్స్లో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో. సో డాక్టర్ కమ్ యాక్టర్ భర్తరెడ్డి గారు అందరికీ తెలుసు, సో ఆయన స్టార్ట్ చేశారు మిల్లెట్ మార్బుల్స్ ఇక్కడ. సో ఒకసారి చూద్దాం డాక్టర్ ఇక్కడికి వస్తారంట. సో యాక్చువల్గా ఇంటర్వ్యూ అనుకున్నాం ఈరోజు, ఆయన ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వరు, సో మిల్లెట్ మార్బుల్స్ దగ్గరకు రండి రండి అన్నాడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా చాలాసేపు పట్టింది నాకు. యాక్చువల్గా చాలా పెద్దదేమో ఫిలిం నగర్లో అనుకుంటే, సో మిల్లెట్ మార్బుల్స్ అనేది చాలా క్యూట్గా, చిన్నగా, అందంగా, అవైలబుల్గా అందరికీ మిల్లెట్స్లో ఏమేమి దొరకాలో అన్నీ ఇక్కడ దొరుకుతాయని చెప్పి అన్నారు. రండి ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం ఏముంటాయో. సో నేను లోపలికి రావచ్చా? యా, సో వెళ్ళా లోపలికి. అసలు ఏముంటాయి, అసలు ఈ మిల్లెట్స్ ఎందుకు ఇప్పుడు అందరూ వాడుతున్నారు, అండ్ ఎక్కువ మంది మిల్లెట్సే వాడుతున్నారు, దాంట్లో ఎక్కువ రాగి ఇవే వాడతారా లేకపోతే ఇంకేమన్నా వాడతారా? ఎందుకంటే ఈయన యాక్టర్ కమ్ డాక్టర్ కాబట్టి ఆల్మోస్ట్ హీ నోస్ వెరీ వెల్ కంపేర్డ్ టు బయట చూస్తున్న మన మిల్లెట్స్ కన్నా కూడా. డాక్టర్గా ప్రజలకు ఏమి ఉపయోగపడతాయో అవి పెడతారు కాబట్టి ఒకసారి చూద్దాం ఈ మిల్లెట్ మార్బుల్స్లో ఏమంటాయో. ప్లీజ్ కమ్. సో ఈరోజు సినిమాలతో పాటు కొన్ని మిల్లెట్స్ గురించి కూడా చెప్తాను అంటేనే కంపల్సరీ ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ చూసాను ఫ్రిడ్జ్లో అన్ని ఐటమ్స్ కనపడుతున్నాయి మిల్లెట్స్ సంబంధించి. ఒకసారి ఇక్కడికి వస్తారా? ఏంటిది, రాగి కనపడుతుంది, అరే ఇప్పుడు ఫ్రెష్ ఉంటుందా? అది టైమింగ్ ఫస్ట్ టైం తీసుకోండి. రాగి మొక్కలు అక్కడ ఏంటి, అది కూడా మిల్లెట్స్ చేస్తారు కాఫీకి. ఏంటది బ్రౌన్ షుగర్తో వాడతాం, కానీ భర్తరెడ్డి గారు రమ్మన్నారు, ఆయన ఏం అనుకోలేడు. ఇదేంటి బ్రౌన్ షుగర్? బ్రౌన్ షుగర్? సో ఈ బ్రౌన్ షుగర్తో కాఫీ చేస్తారు. కాఫీ ఎలా చేస్తారు? సరిపోతుందా? సరిపోతుందా? డయాబెటిక్ పేషెంట్ ఉంటారు కాబట్టి నార్మల్ వాళ్ళు నార్మల్ గా తీసుకోవచ్చు. నేను డయాబెటికా ఉన్న వాళ్ళు అన్నా సార్, అయిపోయిందా? మేము వస్తున్నాం అని చెప్పేసి మొత్తం కాల్ చేశారు కదా, యా భర్తరెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు. భర్త గారు ఏంటి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేశారు, మమ్మల్ని ఏమో మిల్లెట్ మార్బుల్స్లో ఉంచేశారు, ఇక్కడేమో అన్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది మాకు. సార్ త్వరగా రండి ప్లీజ్. మీరేదో, నేను మిమ్మల్ని డాక్టర్గా నమ్మేదండి, యాక్టర్గా కాదు. మీరు త్వరగా వచ్చేయాలి ప్లీజ్. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా నెక్స్ట్ కాఫీ మిక్స్ చేసి పాలు పట్టుకోండి సార్, మిల్క్ తీసుకోండి. హాయ్ 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 భర్తరెడ్డి గారు, హౌ ఆర్ యూ? హాయ్ రోషన్. సో యాక్టర్ కమ్ డాక్టర్, మీరు మిల్లెట్ మార్బుల్స్ అనగానే నేను అక్కడి నుంచి అడుక్కుంటూ వచ్చాను, మీరేం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎవరిని అడిగినా కానీ ఇక్కడ అంతా తాగుబోతలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు చెప్పారు మిల్లెట్ మార్బుల్స్ ఇక్కడ ఉందని, వాళ్ళు చిన్నగా మిల్లెట్ మార్బుల్స్ అంటే ఇప్పుడు మిల్లెట్స్ ఎక్కువగా వచ్చాయని తెలిసిన విషయం అందరికీ, అక్కడక్కడ కనపడుతుంది ఇప్పుడు. బట్ మీరు యాజ్ ఎ డాక్టర్గా ఉన్నారు కాబట్టి యూ నో ద బెస్ట్ అంటే మిల్లెట్స్ వల్ల ఏంటి ఎక్కువ యూజ్ అనేది కూడా తెలుస్తుంది. సో డెఫినెట్గా ఐ థింక్ కాఫీ కూడా ఇప్పుడే టేస్ట్ చేశాను, ఇది కూడా మిల్లెట్స్తో చేస్తారేమో అనుకున్నాను నేను. లేదు, ఇది కూడా చాలా రీసెర్చ్ ప్రోడక్టే. ఇది అన్నీ మొత్తం యాక్చువల్లీ అంటే మనము 4 ఇయర్స్ రీసెర్చ్ చేసిన ప్రోడక్ట్ సార్. ఇవన్నీ మీరు చూసే ఇక్కడ ప్రతి ఒక్కటి
ఇంక్లూడింగ్ మా మెను ఒక్క ప్రతి ఒక్క డిజైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ సైంటిఫికలీ. ఫుడ్ నుంచి అన్ని ప్రతి ఒక్కటి చేసే చేస్తున్నాము. ఇందులో ప్రిడామినెంట్ రోల్ ఎవరికి వెళ్తుందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలెట్స్ రీసెర్చ్ అండి. వాళ్ళు మనము కలిపి ఈ ప్రోడక్ట్ వామ్మో మీరేదో రీసెర్చ్ సాసెచ్ రీసెర్చ్ ఆసెచ్ అంటున్నారు. దీని గురించి చాలా ఎక్కువ తెలుసుకోవచ్చు. బెటర్ ఇక్కడికన్నా కూడా ఎక్కడ కూర్చొని ఈ రీసెర్చ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సో లెట్స్ గో సర్, ప్లీజ్ మూవ్. యా సో భరత్ గారు, సో ఇంకాకేంటి రీసెర్చ్ ఆసెచ్ ఈసెచ్ అంటున్నారు, ఏంటి మిల్లెట్స్ ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కానీ మిల్లెట్స్ ఎక్కువగా తింటున్నారండి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంకా అవేర్నెస్ పెరిగింది, మిల్లెట్స్ ఎక్కువగా కూడా తింటున్నారు, చూస్తున్నాం మనం కూడా. బట్ బయట దొరికే మిల్లెట్స్ కన్నా కూడా మిల్లెట్ మార్బిల్స్లో కొంచెం క్వాలిటీ ఉంది, అండ్ దట్టు చాలా ఫ్రెష్గా ఉంది. ఎక్కడ కూడా దీంట్లో కల్తీ లేదు, అంటే ఇట్ మీన్ ఎక్కడ కూడా దీంట్లో ప్యూర్ మిల్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారని విన్నాను. అంటే అండర్స్టాండ్ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైంది. మీరు డాక్టర్ కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను మిల్లెట్స్కి మూవ్ అయ్యాను. సో నేను మిల్లెట్స్ మూవ్ అవడానికి ముందు నేను ఐ వాజ్ వెరీ హెసిటెంట్ ఈటర్, అంటే బ్రౌన్ రైస్ తినేవాడిని. అంటే వైట్ రైస్ తింటే ప్రాబ్లం ఏమొస్తుందో నాకు తెలుసు, గోధుమలు తింటే ప్రాబ్లం ఏమొస్తుందో మాకు తెలుసు. 20 సంవత్సరాలుగా మేము ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాం, మేము ఇదే జనాల్ని చూస్తున్నాం. సో నేను మిల్లెట్స్ కన్వర్ట్ అయ్యి ఒక ఈ 5-6 ఇయర్స్లో మనం వాట్ వీఆర్ ఎంజాయింగ్ ద బెస్ట్, మనం ఏం బెస్ట్ ఎంజాయ్ చేస్తున్నామో పీపుల్ కూడా అది ఎంజాయ్ చేయాలనేది వాజ్ మై కాన్సెప్ట్ అండి. అండ్ చాలామందికి దీని గురించి అవేర్నెస్ లేదు, జీరో అవేర్నెస్. ఇదివరకు ఎలా ఉండేదంటే మిల్లెట్స్ అంటే యాక్చువల్లీ మనము కౌకి వాటికన్నిటికి ఫీడ్ ఇచ్చే ఫుడ్ అనేవాళ్ళు. దాని తర్వాత కొన్ని రోజులు మిల్లెట్స్ అనేది ఏంటంటే బేసిక్గా బాగా డబ్బులు ఉండేవాళ్ళు మాత్రమే తింటారు అనేవాళ్ళు. యాక్చువల్లీ ఇవన్నీ రాంగ్ అండి, మిత్. జనాలకి ఇప్పుడు నేను నా దగ్గర వచ్చిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్లు చాలామందికి నేను డయాబెటిక్స్ షుగర్ ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తుంటాను, మీరు తినే విధానం తప్పండి, వైట్ రైస్ తినకూడదు, చపాతీ తినకూడదు. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యి ఉండి నేను చూసి నాకు తెలిసి ఒక 80% నా దగ్గరకు ఎడ్యుకేటెడ్ పీపులే నేను ట్రీట్ చేస్తానండి. ఎంత అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే వాళ్ళు అంటారు ఆ రైస్ అనేది మా నోట్లో పడకపోతే ఆ తిన్న ఫీలింగ్ రాదండి అని. దీనికంటే మించిన క్రాప్, దీనికంటే మించిన ఒక నాన్ సెన్స్ ఇంకోటి ఉండదండి. ఇది మన చేతులు అంటే కలియుగం వచ్చిన దానికి ఇది ఒక ఇదే అండి. మనకు మంచి ఉన్నా కూడా మనం దాన్ని వాడుకోలేకపోతున్నాం. ఆ ఇది మార్చాలండి, అది చేంజ్ అయిపోతే నెక్స్ట్ జనరేషన్ కొలాప్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూస్తున్న యంగ్ జనరేషన్లో ఎంతమంది షుగర్ ఉన్నవాళ్ళు ఉన్నారు సార్? ఎందుకని సార్, మీరు ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. రీసెంట్గా మా ఫాదర్కి వచ్చినప్పుడు కూడా డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారంటే మీరు కంప్లీట్గా వైట్ రైస్ మానేసేయండి, ఉప్పు కూడా మానేసేయండి, కంప్లీట్గా రాగులు కొర్రలు ఇవి తినండి ఎక్కువ, ఒక 2-3 మంత్స్ నార్మల్కి వస్తుంది అన్నారు. నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను మా ఫాదర్కి కూడా. రాగులు కొర్రలు ఇంకోటి ఏంటి సార్, దీన్ని పాజిటివ్ గ్రెయిన్స్ దీంట్లో 5 రకాలు ఉన్నాయి. Within 2 months, అతనికి నార్మల్కి వచ్చేసింది. నార్మల్కి వచ్చేది లేదు, అది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. బట్ మనం వైట్ రైస్ తినే వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మన బాడీలో వెళ్ళి అది బ్రేక్డౌన్ అవుతుంది. అది సింపుల్ కార్బోహైడ్రేట్ అండి. మీ షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా పీక్ వెళ్తాయి. ఆ పీక్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అంత ఇన్సులిన్ సెక్రెట్ చేయలేదు. సో ఇది మళ్ళీ ఇది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మీ లివర్లోనే స్టోర్ అవుతుంది. ఓకే, మనం సైంటిఫిక్ ఆస్పెక్ట్ వదిలేద్దాము. సో మన కామన్ మ్యాన్కి ఏం చెప్తారు అంటే నేను ఎందుకు ఇంత ప్రయత్నం చేసి నేను మీరు నన్ను ఇంటర్వ్యూని ఎన్నిసార్లు అన్నా కూడా నా మోటో నా ఇది ఏంటంటే ఐ వాంట్ టు సీ టు దాట్ ఎవ్రీ బడీస్ ప్లేట్ నా బ్రాండే ఉండాలని లేదు, బట్ దే షుడ్ అట్లీస్ట్ బీ కన్జ్యూమింగ్ మిల్లెట్. వాళ్ళ 3 పూట్లు తినే దాంట్లో 1 పూటన్నా మిల్లెట్ తినాలి. దాంతో మొత్తం వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది, హెల్దీ లివింగ్ హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అయిపోతారు. ఇవన్నీ ఇండైరెక్ట్గా ఆటోమేటిక్గా పాజిటివ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే కంప్లీట్ మిల్లెట్ 1 పూట అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం తీసుకోవచ్చు మనం. ఎస్, ఇప్పుడు నేను ఇండివిజువల్ పర్సెప్షన్ దాన్ని చూస్తే నేను 3 టైమ్స్ మిల్లెట్సే తింటాను. ఇది 6 ఇయర్స్ అయిపోయింది. దెర్ ఇస్ అంటే ఒక మిల్లెట్స్ తింటే థైరాయిడ్ వస్తుందని ఒక మిత్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మిల్లెట్స్ తినే విధానం తెలియాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా కొర్రలు, అందరికీ ఏంటంటే మిల్లెట్స్ అంటే కొర్రలు అంటే అన్ని రకాల మిల్లెట్స్ని కొర్రలనే అనుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్ అండి. మిల్లెట్స్ కొన్ని 100s ఉన్నాయి. దాంట్లో మనం ఐడెంటిఫై చేసింది 3 టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ అంటారు. నెగటివ్ గ్రెయిన్స్, న్యూట్రల్ గ్రెయిన్స్ అండ్ పాజిటివ్ గ్రెయిన్స్ అంటారు. నెగటివ్ గ్రెయిన్స్ అంటే ఫస్ట్ వచ్చేది వైట్ రైస్, చపాతీ. పాజిటివ్ గ్రెయిన్స్ అంటే దానివల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉందని.
ఫైబర్ కార్బోహైడ్రేట్ రేషియో అని ఒకటి చూస్తాం. ఆ పాజిటివ్ గ్రెయిన్స్లో వచ్చేది మీరు చెప్పిన కొర్రలు, అంటు కొర్రలు, సామలు, అరికెలు అండ్ ఊదలు, ఈ ఫైవ్ అండ్ దీన్ని పాజిటివ్ గ్రెయిన్స్ అంటాం. న్యూట్రల్ గ్రెయిన్స్ అంటే ఇప్పుడు రాగులు, సజ్జలు, ఇవన్నీ న్యూట్రల్ గ్రెయిన్స్. సో లైఫ్లో ఎందుకు ఇవి, ఎందుకు మనం ఈ విధానంలో రావాలి, ఎందుకు మనం ఈ ఫుడ్ తీసుకోవాలి? మన బాడీ తయారైందే ఈ ఫుడ్ తింటాను. మనం అది వదిలేసి నానా చెత్త తింటున్నాం. ఆ చెత్త మనకి ఎట్లా అలవాటు చేశారంటే మన ఫాదర్సో లేకపోతే మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు పొద్దున్న లేస్తే ఇడ్లీ రైసు, మధ్యాహ్నం అన్నము రైసు, సాయంకాలం దోశ రైసు. అందుకనే మీరు ఇప్పుడు ఈరోజు చూస్తే వీ స్టాండ్ యాజ్ ది కంప్లీట్ వరల్డ్లో అండి. నేను చెప్పేది కంప్లీట్ వరల్డ్లో ఇండియా స్టాండ్స్ యాజ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇండియా అండి. దాంట్లో ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ చెన్నై. వా, మియర్లీ బికాస్ ఆఫ్ అవర్ ఈటింగ్ హ్యాబిట్స్. ఓకే, అది మనం చేంజ్ చేయాలండి. అండ్ ఇంకొక మిత్ ఏముందంటే జనాలకు అందరికీ ఒక అంటే ఈ అతి తెలివి ఎక్కువ ప్రదర్శిస్తారు జనాలు. అన్ఫార్చునేట్లీ మామూలు దానికంటే తెలివి ఎక్కువ ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. లేదండి అది తింటే అసలు అరగదంట, లేదండి అది తింటే యాక్చువల్లీ నా ఒకలాగా ఉంటుంది, ఏదో అయినట్టు ఉంటుంది, అసలు అది ఎవరన్నా మామూలు మనుషులు తినేదా అండి, అదేదండి నాన్ సెన్స్ అండి ఇవన్నీ, అబ్సల్యూట్ నాన్ సెన్స్ అంటే ఐఎమ్ సారీ ఐ హావ్ టు యూజ్ దిస్ వర్డ్. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలా బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉంటే ఇట్ యాక్చువల్లీ హర్ట్స్ అండి. అసలు అది రుచే ఉండదండి, అది నోట్లో పెట్టుకుంటే ఏదోలాగా ఉంటుందండి. వాట్ క్రాప్ అండ్ నాన్ సెన్స్ అండి. మీరు ఒక మాంసాన్ని తినగలుగుతున్నారు. సో నేను ఐ వాజ్ అన్ ఎక్స్ నాన్ వెజిటేరియన్, ఇట్స్ బీన్ 3 ఇయర్స్, ఐ హావ్ చేంజ్ మై సెల్ఫ్. సో మనం దాన్నే మన ఓన్ కండనే మనం తిని అదే టేస్టీగా ఉండి ఫీల్ అయ్యే మనము దేవుడిచ్చిన, నన్ను ఇప్పుడు కూడా చెప్తుంటాను, ఐ ఆల్వేస్ టెల్ ఇది మిల్లెట్స్ ఈజ్ నథింగ్ బట్ గోల్డ్ అండి. మన అదృష్టం ఉంటే మనకి దొరుకుతుంది. ఓకే, ఐ అస్యూమ్ ఇట్ దట్ వే. నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉండి 20 ఇయర్స్ మా రీసెర్చ్ అన్నీ చూసి వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఇస్ మనకి ఇచ్చిన బ్లెస్సింగ్ని మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పైన మిల్లెట్స్ తీసుకోవచ్చు మనం. అబ్సల్యూట్లీ, లైక్ ఇడ్లీ కానీ దోశ కానీ. అబ్సల్యూట్లీ. అండ్ మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మేము సైంటిఫిక్గా ఎలా డిజైన్ చేసామంటే మీరు మా దగ్గర రోజు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, రోజు లంచ్ చేయొచ్చు, రోజు డిన్నర్ చేయొచ్చు. దీనివల్ల వెయిట్ లాస్ ఉండదండి? 100% వెయిట్ లాస్. అంటే ఇప్పుడు చాలా మంది తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళు ఏమనుకుంటారంటే మిల్లెట్స్ తింటే మనం ఇంకా తగ్గిపోతామేమో. లేదండి, ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే జనరలీ మీ యాక్చువల్లీ బిఎంఐ అని ఒకటి క్యాల్కులేట్ చేస్తారు, మీ బాడీ మాస్ ఇండెక్స్ అని. సో బాడీ మాస్ ఇండెక్స్లో ఫ్యాట్ ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో మిల్లెట్స్ తినేవాళ్ళు ఆ ఫ్యాట్ కంటెంట్ ఉండే వాళ్ళకి తగ్గుద్ది. ఆల్రెడీ సన్నగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ తగ్గద్ది, దీంట్లో మజిల్ లాస్ ఉండదు. సో ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మిత్స్ జనాలకు తెలియదండి పాపం, వెరీ అన్ఫార్చునేట్. ఓకే, సో దట్స్ ద రీజన్ డాక్టర్ యాక్టర్ ఈరోజు మళ్ళీ మిల్లెట్ మార్వెల్స్లో దిగా అంటారు. సీరియస్లీ అండి, అంటే మనం చూసి పేషెంట్స్ని ఒక నెలకి నాకు తెలిసి మినిమం అండి, యావరేజ్ నాకు తెలిసి యావరేజ్గా షుగర్ పేషెంట్లు 10 నుంచి 15 వేలు ఓన్లీ డయాబెటిక్ మెడికేషన్ ఖర్చు పెడతాడు. అవును, ఆ డయాబెటిక్ మెడికేషన్ వాడే వల్ల ఫస్ట్ వాళ్ళ కిడ్నీస్ దెబ్బతింటాయి, నెంబర్ 2 వాళ్ళ ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది. ఇవన్నీ తెలియకుండా మనం ఓకే ఈ ట్యాబ్లెట్ వేసుకొని అన్నం తినేస్తే, బిర్యానీ ఒక ప్యాకెట్ తినేస్తే బాగుంటుందని ఫీల్ అవుతారు. ఓకే, ఎంత మనం అంటే ఇట్లాంటి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయడానికి, ఐ మీన్ ఐ డోంట్ థింక్ సో, ఐఎమ్ 1 పర్సన్ విల్ బి ఎనఫ్, బట్ నేను ఐ విల్ డెఫినెట్లీ పుట్ ఇన్ మై ఎఫర్ట్ టు డూ దిస్. ఆల్రెడీ నాకంటే ముందు కాదర్వల్లి గారు వీళ్ళందరూ జనాలకి చెప్పి చాలా చేంజ్ తీసుకొచ్చారు. ఇది మనం రియలైజ్ అయ్యి చేంజ్ చేయకపోతే ఇంకా వాళ్ళని కాపాడేవాడు ఎవడు ఉండదు. We done many interviews with Kadarwali Garh also. Exactly, Andy. Exactly.